రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర పర్యటనకు సర్వం సిద్ధమైంది. శీతాకాల విడిది కోసం వస్తున్న రాష్ట్రపతి ఈ నెల 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఢిల్లీ నుంచి ఉదయం 10:40 భారత వాయుసేన ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ద్రౌపది ముర్ము అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరుతారు. శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రసాద్ పథకం కింద వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని రాష్ట్రపతి సందర్శిస్తారు. శ్రీశైలం నుంచి హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమైన సాయంత్రం 4:15 హకీంపేట్ విమానాశ్రయం చేరుకుంటారు. హకీంపేట్ విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు 9 వైబ్స్.